రకాలోకంకి స్వాగతం ఈవీఎం పెట్టెల్ని తెరిచి అందులో ఉన్నటువంటి ఓట్లను లెక్కించి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది ఓటమి ఎవరిది రాజులెవరు తరాదులెవరు తేల్చేటటువంటి ఘడియ ఇంకొద్ది గంటల దూరంలోనే ఉంది కొద్ది గంటల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో మనకి తెలియబోతోంది అయితే కాంగ్రెస్కు విజయ అవకాశాలు కాస్త ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ చూపించినటువంటి రెండు రాష్ట్రాలు ఒకటి ఛత్తీస్గఢ్ రెండవది తెలంగాణ ఈ రెండు చోట్ల కూడా కొత్త నాటకం ప్రారంభమైంది ఛత్తీస్గఢ్లో ఇప్పటికే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి సింగ్ దేవ్ ఈయన ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు కాస్త కాంగ్రెస్ అధిష్టానానికి ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా రాహుల్ ఇత్యాదులకి కాస్త గుండె గాభరా కలిగించేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తరువాత భూపేన్ బాఘేల్ అంటే ప్రస్తుత చీఫ్ మినిస్టర్ సింగ్ దేవ్ అంటే ప్రస్తుత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు పడ్డప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఒక అరేంజ్మెంట్ చేసింది ఆ అరేంజ్మెంట్ ప్రకారం రెండున్నర సంవత్సరాలు బాఘేల్ ముఖ్యమంత్రిగా ఉంటారు రెండున్నర సంవత్సరాలు అయిపోయిన తరువాత సింగ్ దేవ్ ముఖ్యమంత్రి అవుతారు ఆ అరేంజ్మెంట్ వర్క్ కాలేదు అది పని చేయలేదు పర్యవసానంగా సింగ్ దేవ్ కాస్త హడావిడి చేశారు విమర్శలు చేశారు కాస్త తిరుగుబాటు చేశారు చిట్ట ఆయన మౌనంగా ఉండిపోయారు బాఘేల్ ఐదు సంవత్సరాలు కంటిన్యూ అయ్యారు ఆయన ఇప్పుడు చేసినటువంటి ప్రకటన ఏంటంటే రెండున్నర ఏళ్ళు ఒక వ్యక్తి రెండున్నర ఏళ్ళు ఇంకొక వ్యక్తి ఇటువంటి మాటలకు అర్థం లేదు అధిష్టానము క్లియర్గా నిర్ణయం తీసుకోవాలి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి ఆయన చెప్పారంటే టూ అండ్ హాఫ్ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్ అరేంజ్మెంట్ ఏదైతుందో అది ఈసారి చెల్లదు అధిష్టానం మాట నెగ్గుతుంది అని చెప్తున్నారు కానీ ఈ సింగ్ దేవ్ తన యొక్క అనుచరులను కూడగట్టుకుని అవసరమైతే పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి భూపేన్ బాఘేల్ను ధిక్కరించి ఆయన బీజేపీతో చేతులు కలిపే అవకాశం ఉంది అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే అనూహ్యంగా ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారము ప్రారంభం కావడానికి ముందు ఒక మూడు నెలల ముందు వరకు కూడాను ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పరిస్థితి నల్లే నల్లేరు మీద నడక అని భావించారు ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో పద్దెనిమిది సీట్లో పదహారు సీట్లో బీజేపీ గెలిచింది ముఖ్యమంత్రి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రమణ్ సింగ్ లో ఓడిపోయారు కాబట్టి బీజేపీ పుంజుకునే అవకాశం లేదని అంతా భావించారు కానీ ఎన్నికల ప్రచారం దగ్గర అవుతున్న కొద్దీ ఎన్నికల ఓటింగ్ దగ్గర అవుతున్న కొద్దీ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది ఒకనొక దశలో అయితే బీజేపీది పై చేయి అవుతుంది కాంగ్రెస్ది రెండవ స్థానానికి వచ్చే అవకాశం ఉందన్నారు అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా పోటాపోటీగా ఫలితాలు ఉంటాయని ఒక వన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉండవచ్చును నలభై ఒక పర్సెంట్ కాంగ్రెస్కుంటే నలభై పర్సెంట్ బీజేపీకి ఉండ బీజేపీకి ఉండే అవకాశం ఉందని బీజేపీకి కాంగ్రెస్కి మధ్య నాలుగైదు సీట్ల తేడా మాత్రమే ఉండవచ్చునని తొంభై సీట్ల అసెంబ్లీ స్థానాల్లో నలభై ఆరు సీట్లు వచ్చిన వాళ్ళు అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు కాంగ్రెస్కి నలభై ఆరు సీట్లు వచ్చినప్పటికీ బీజేపీకి నలభై నలభై ఒకటి వచ్చినప్పటికీ సింగ్ దేవ్ వర్గము గనక తిరుగుబాటు చేసినట్లయితే వాళ్ళు బీజేపీతో చేతులు కలిపినట్టయితే పరిస్థితి మారే అవకాశం ఉంది అన్నటువంటి వార్తలు వెలువడుతున్నాయి సింగ్ దేవ్ ఆ మేరకు ఒక ప్రకటన చేశారు అంటే గతంలో లాగా అరేంజ్మెంట్ ఉండకూడదు రెండున్నరేళ్ళు రెండున్నర ఏళ్ళు కాదు ఐదేళ్లు ఒకే వ్యక్తి ఉండాలి అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం శిరోధార్యము అన్నటువంటి చివరి మాట రాజకీయ నాయకుడు ఎప్పుడన్నా మార్చగలడు కాబట్టి ఆపరేషన్ లోటస్ ఏదైనా జరిగే అవకాశం ఉందా ఇదిలా ఉండగానే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కనిపించకుండా పోయారు అంటే ఆయన ఎవరికి అందుబాటులోకి రావడం లేదు అని చెప్పి వార్తలు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకత్వానికి అందుబాటులోకి రావడం లేదని కూడా వార్తలు వస్తున్నాయి అంటే ఆయన నెగ్గడానికి ముందే ఆయన బీజేపీ పక్షానికి వెళ్ళాలని ఏమన్నా భావిస్తున్నారా ఇదంతా కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని రాజకీయాలు మొత్తం ఇటువంటి వదంతులతోటి రకమైన రకరకాల కథనాలతోటి పూర్తిగా ఒక టెన్షన్ వాతావరణంలో ఉంది ఒకవేళ గనక కాంగ్రెస్కు బొటాబొటి మెజారిటీ వచ్చి బీజేపీ చాలా క్లోజ్ సెకండ్గా ఉండి నాలుగైదు సీట్ల తేడా మాత్రమే ఉన్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం మనగలుగుతుందా ఇది ఇప్పుడున్నటువంటి పెద్ద సమస్య తెలంగాణ విషయంలో కూడా నువ్వు ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా కాంగ్రెస్కి సానుకూలంగా చెప్పినప్పటికీ కాంగ్రెస్ వర్గాల్లో ఎక్కడో పూర్తి మెజారిటీకి కొంచెం దూరంలోనే ఉండిపోతామా అన్నటువంటి భయం ఉన్నట్టుగా కనిపిస్తుంది అందుకే గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కర్ణాటకకి షిఫ్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ ఈ రకంగా చేసేటటువంటి అవకాశాలు లేవు అని కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడాను ప్రకటించటం లేదు ఉంది అని చెప్పడం లేదు కానీ లేదని కూడా చెప్పటం లేదు దీన్ని ఖండించడం కూడా చేయటం లేదు అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పటికే కే డికే శివకుమారకి బాధ్యత అప్పగించారు వీళ్ళందరినీ కర్ణాటకకి తీసుకెళ్లాలని తమ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేయకుండా అడ్డుకోవాలని చెప్పేసేసి నిర్ణయించినట్టుగా వార్తలు వదంతులు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అటు లేదు ఇటు లేదు తమాషా ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆయన ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అరవై ఒక్క సీట్లు వస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది యాభై తొమ్మిది సీట్లు వచ్చినా సరే మా ఎమ్మెల్యేలందరూ మాతో ఉండకపోవచ్చును అని ఎన్నికలకు ముందే ప్రచార సమయంలోనే అన్నారు కాబట్టి కాంగ్రెస్ వర్గాల్లో ఒక రకమైనటువంటి కన్ఫ్యూషన్ ఉంది ఎమ్మెల్యేలందరినీ బెంగళూరుకి తీసుకువెళ్తారన్నటువంటి వదంతులు వస్తున్నాయి అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడాను కాంగ్రెస్ది చేయి అని చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైనటువంటి సందేహం రావడానికి ఎమ్మెల్యేలందరినీ కాపాడుకోవాలి వీళ్ళందరూ కూడాను అటు ఇటు వెళ్లకుండా చూసుకోవాలన్నటువంటి ఆలోచన ఎందుకు వస్తోంది ఇది ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఎమ్మెల్యేలందరినీ తీసుకుని బెంగళూరులో ఉంచి వాళ్ళు పార్టీ మారకుండా చేసేటటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా కాంగ్రెస్ రెండు పార్టీలకు మెజారిటీ రానటువంటి పరిస్థితి ఏదైనా వస్తుందా ఆ రకంగా జరిగినట్టయితే ఆరేడు సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ అది బీజేపీ కావచ్చు ఇటు మజిలీస్ కావచ్చు ఇవి చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉండేటటువంటి అవకాశం ఉంది అయితే బీజేపీ చాలా బలమైనటువంటి పర్ఫార్మెన్స్ని ప్రదర్శించి ఎక్కువ సీట్లు పదిహేను ఇరవై వరకు గనక తెచ్చుకున్నట్లయితే బీజేపీ బిఎల్ సంతోష్ చెప్పినట్టుగా కింగ్ మేకర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఏమవుతుంది చెప్పలేము కానీ కాంగ్రెస్ మాత్రము అటు ఛత్తీస్గఢ్లోను ఇటు తెలంగాణలోను తన ఎమ్మెల్యేలను కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో పడింది ఒకటి రెండవది ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇప్పటికే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఛత్తీస్గఢ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి సింగ్ దేవ్ స్పష్టంగా తాను ఏమి చేయబోతున్నాడో కాంగ్రెస్ అధిష్టానానికి ఒక రకంగా అల్టిమేటం ఇచ్చినటువంటి పనిచేశారు ఎందుకంటే ఎలక్షన్ క్లోజ్గా ఉండబోయినట్టే ఉండే ఉండేటట్లయితే ఫలితాలు దగ్గర దగ్గరగా ఉన్నట్లయితే రెండు పార్టీలు చాలా క్లోజ్గా ఉన్నటువంటి సమయంలో మాత్రమే సింగ్ దేవ్ ఈ స్టేట్మెంట్ ఇవ్వగలడు లేకపోతే ఆయన మౌనంగా అధిష్టానం యొక్క మాటను పాటించి ఊరుకోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఛత్తీస్గఢ్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి క్లోజ్ సెకండ్గా కనుక ఉన్నట్లయితే సింగ్ దేవ్ వంటి వాళ్ళు తిరుగుబాటు బావుట ఎగిరేసేటటువంటి అవకాశం ఉంది తెలంగాణలో కూడాను పూర్తి మెజారిటీ రాకపోయినట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్టుగాను యాభై తొమ్మిది సీట్లు వచ్చినా కూడాను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్ కాదు అన్నటువంటి విషయము నెమ్మది నెమ్మదిగా వార్తల్లోకి వస్తుంది ఏం అన్నది ఏం జరుగుతుంది అన్నది ఆదివారం నాడు మధ్యాహ్నం కల్లా తేలిపోబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి